ప్రియమైన సంగతులు వినడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి తమ్ముడు ద్వారా విలువైన మాటలు అందించారు. మరికొన్ని విలువైన మాటలు తండ్రి మాతో మాట్లాడండి. ఈ మారుమూల ప్రాంతంలో ఎన్నో మూఢనమ్మకాలు, ఎన్నో తండ్రి మీకు విరుద్ధమైన నిర్ణయాల మధ్య తండ్రి, ఎన్నో తండ్రి వ్యతిరేకమైన భక్తి ఆరాధన మధ్య తండ్రి ఈ మారుమూల ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయని తండ్రి మీరు వెరుక తండ్రి, ఆ జాబితాలో మీ బిడ్డలు మిగిలిపోక తండ్రి సత్యమైన మీ వైపుకు తండ్రి వీరు తిరిగారు. మరింతగా వీరిని బలపరచడానికి తండ్రి ఈ సభల ద్వారా మాట్లాడండి. వీరికి ఏ సంగతులు అవసరమో అవి మాత్రమే మేము మాట్లాడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమైతే ఈ వాతావరణం నిమ్మలపరచండి. ఈ విలువైన మాటలు చెప్పడానికి వారి మధ్యలో చూపించడానికి తండ్రి మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతున్నాం. ఈ కష్టము, ఈ ప్రయాసం ఈ బిడ్డలకి వారి జీవితాలకి తండ్రి దీవెనకరంగాను జాగ్రత్త కలిగించేవిగాను తండ్రి. దురాత్మల సమూహం నుండి తండ్రి తండ్రి వాటి ఉనికి నుంచి దూరంగా జీవించడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమే. కొన్ని విలువైన సంగతులు విందాం. నిజానికి నేను పోయిన సంవత్సరమే, గతించిన సంవత్సరం రావాలి, రాలేకపోయాం. అప్పుడు రాలేని అవకాశం చూసుకుని చాలామంది గాలి మాటలు మాట్లాడారట. గాలి వేచి గాలులు గాలి మాటలే మాట్లాడతారు, వదిలేయండి. ఇప్పుడు వచ్చాను, 2 రోజులు ఇక్కడే ఉంటాను, విలువైన వాక్యాలు చెప్తాను, వినండి. ఈ గాలులను కూడా రమ్మని చెప్పండి, కొంచెం బాగుపడతారు. సరే, ఇక ఆలస్యం చేయకుండా కొన్ని వాక్యాలు విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మీకు దయ్యాల కోసం చెప్పాలనుకుంటున్నాను. వాతావరణం అలాగే ఉంది, చుట్టూ చీకటిగా ఉంది, మీరు మాత్రమే గ్రౌండ్లో కనబడుతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి, నేను సాతాను కొరకు చెప్పాలనుకుంటున్నాను. విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. ఒక విచిత్రమైన మాట అక్కడ రాస్తున్నాడు చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయుండి. మీతో నేను గొడవ పెట్టుకోవాలంటే మీరు నాకు కనబడతారు, నాతో మీరు గొడవ పెట్టుకోవాలంటే నేను మీకు కనబడతాను. ఈ కనబడతాడు, ఈడు ఈడుతో ఎలా ఫైట్ చేయగలం? మనం కనబడేవాడితో ఫైట్ చేయగలం. కనబడని అదృశ్య శక్తులతో విశ్వాసి ఎలా యుద్ధం చేయగలం? పౌలు గారు అంటున్నారు, వీడితో మీరు యుద్ధం చేయవలసి ఉన్నది. అయితే వాణ్ణి కనిపెట్టే ఒక తత్వాన్ని బయట పెడుతున్నాడు చూడండి. మీరు అపవాది తంత్రాలను ఎదురించుటకు శక్తివంతులగుటకు. తంత్రం అంటే మంత్రం కాదు. మనకి మంత్రాలు తెలుసు, గాలి మంత్రాలు, ఓం బి బుస్సని, బుస్సు మంత్రాలు కాదు నేను చెప్తున్నది. తంత్రం, తంత్రం అంటే వాడు తంత్రాలు వేస్తాడు,
తంత్రం అంటే దానికి వివరణ ఇచ్చారు. తంత్రం అంటే భ్రమ కలిగించేది, మోసం చేసేది, అబద్ధాన్ని నిజముగా క్రియేట్ చేసేదాన్ని తంత్రం అంటారు. వీడు మంత్రాలు ఏం చేయడు, మహాశక్తిని ఏం ఉపయోగించడు. వీడు చేసే పనులు ఎలా ఉంటాయి, తంత్రం అంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రిక్ ఉపయోగించారని అంటారు. చూసారా, ఒక ట్రిక్ ఉపయోగిస్తాడన్నమాట. చిన్నది అంటే వాడు ఎవరిని ఎలా అంటే దేవుడికి దూరం చేయడమే వాడి లక్ష్యం. మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే మనకు ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ టైంలో కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు చెప్పినా, వాళ్ళ పార్టీ గెలవాలని దయ్యాలకి బలిస్తారు తెలుసా. ఎవరండి అని అడగండి, బ్రేక్లో కూడా అడగండి, ఇస్తారు. అలాంటి ట్రిక్స్ వాడు ఉపయోగిస్తాడు, విజయాలు ఇస్తానంటాడు, మ్రొక్కమంటాడు, రకరకాలు మాట్లాడతాడు. వాడు మాట్లాడుతున్న విధానాలు చూస్తున్నప్పుడు వీడు నిజముగానే చాలా అల్లుకుపోయాడని చెప్తున్నాడు పౌలు గారు. మరో పత్రికలు అంటాడు, అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాదంటాడు. అడుగుతున్నాను, మనకు తెలిసాడేటో, వాడి తంత్రాలు మనం ఎరుగని వారం కామంటే మనం ఎరగాలి అని అడుగుతున్నాను. ఆడి ఎలా ఉన్నాడో మనకు తెలుసా, మన తలకే తెలుసు, మనకేం తెలుసు. మన దెయ్యం అనగానే అనుకుంటాం ఆ సందులో ఏదో సౌండ్ వచ్చిందంటే సౌండ్లు చేయదు అది. దెయ్యం అనగానే అనుకుంటాం ఆ సందులో ఏదో అడావుడు చేస్తున్నా, అలా చేయడు వాడు. దెయ్యం అనగానే అనుకుంటారు రాత్రి వచ్చిందండి, కళ్ళల్లో లైట్లు వేసి కాటికి సెరిగిపోయినట్టుందంటే ఇది ఏ చంద్రముఖ చూసుంటావు. ఇది కాదు దెయ్యం అనగానే సౌండ్లు చేయదు, మల్లెపూలు పెట్టుకోదు, గాజులు పెట్టుకోదు. వాడు ట్రిక్లు ఉపయోగిస్తాడు. నేను చెప్తున్నాను, ఇదంతా అయిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళే లోపు నేను సీరియస్గా చెప్తున్నాడు కనబడతాడు మీరు. నేను సీరియస్గానే చెప్తున్నాను కనబడతాడు. ఈ చీకట్లో నుంచి మీరు ఇంటికి వెళ్ళే టైంకి వాడు కనబడతాడు, ఖచ్చితంగా కనబడతాడు. వాడు గూర్చిన తంత్రాలు శక్తులు మాయలుగా మాట్లాడుకుంటున్న ఈ లోకానికి తెలియని ఒక తత్వం ఉంది, వాడిని ఎదిరించాలి, వాడిని ఎరుగని వారు. ఇంకా అని అడుగుతాను, మనమేం ఎరగమండి వాడి గురించి. వాడి గురించి మనకేం తెలుసు, మనకేం తెలియదు. కానీ వాడు కనబడ్డు కానీ మీరు ఇంటికి వెళ్ళే లోపు చూడండి, మాకు దారిలో చాలాసార్లు కనబడ్డాడు. మీరు ఇంటికి వెళ్ళే లోపు చూడండి, మీకు కూడా కనబడతాడు. మాట్లాడదాం, ఇంకా చూద్దాం అసలు ఏంటి గొడవ అంటే, దేవుడు అంటున్నాడు ఈ దయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అన్నాడు. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం చాలామంది దయ్యాలు లేవండి, ఏమీ లేవండి అంటే మరి ఎవరన్నా ఒకడో ఉన్నావు భూమి మీద, దయ్యాలు లేవా లేవంటారు. ఉన్నాయి దయ్యాలు, ఉన్నాయి కానీ నువ్వు అనుకున్నట్టు మలుపులు ఎట్టుకోవు. దయ్యాలు ఉన్నాయి నువ్వు అనుకున్నట్టు తెల్ల సీరలు కట్టి యూనిఫామ్ లేవు. దయ్యాలు ఉన్నాయి నువ్వు అనుకున్నట్టు తిరగవు. దయ్యం ఉంది, వాడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కనబడతాడు వాడు. వాడెవరెవరితో గొడవలు కాదు, ఆ టీడీపీ వాళ్ళతో గొడవలు లేవాడికి, వాళ్ళకి వైసీపీ వాళ్ళతో గొడవలు ఉండేవాడికి, టీఆర్ఎస్తో లేవాడికి గొడవలు, రేవంత్ రెడ్డి గారితో అసలు లేవు గొడవలు. ఎవరితో గొడవ అంటే విశ్వాసతోనే ఆడికి గొడవ ఉంది. ఈ విశ్వాసులు మింగేసే ఆ తత్వం వాడుకోండి. మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, కొన్ని వచనాలు చూద్దాం. 97వ కీర్తన 9వ వచనం చూడండి. 97వ కీర్తన 9వ వచనం, ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు నీవు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ప్రశ్న అడుగుతాను చెప్పండి, దేవుడే ఉన్నాడంటారా ఇంకా ఏమన్నా ఉన్నాయంటారు ఈ వచనాన్ని బట్టి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, బైబుల్ దేవుడు ఒక్కడే ఉన్నాడా ఇంకా దేవుళ్ళు ఉన్నారా, ఉన్నారా లేరా, ఉన్నారు లేరా. ఈ వచనాన్ని బట్టి ఉన్నారు. మరో వచనాన్ని చూడండి,
నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవచనం యెహోవా ఏల్పులలు అంటే విల దైవాలు కుల దైవాలు విలవేల్పులలో అంటే మా జాతి దేవుళ్ళలో లేదా మా కుల దైవాలలో నీ వంటి దేవుడు ఎవడును లేడు. నేను అడుగుతున్నాను, దేవుళ్ళలో నువ్వు గొప్పవాడివి, దేవుళ్ళలో నువ్వు ఉన్నతమైన వాడివి, విలవేల్పుల్లో నువ్వు గొప్పవాడు అంటే దేవుడు ఒక్కడే అన్న వ్యూలో చూస్తున్న మనకి బైబిల్ చెబుతున్న మరో మాట ఏంటంటే మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారు. టెన్షన్ అయిపోకండి, జేమ్స్ గారు రెడ్డి ఎలా చెప్తున్నారు అనుకోకండి, కాస్త వినండి ఓపుగ్గా. మనకు ఆలోచన తక్కువ చెప్పండి, కంగారు ఎక్కువ వినండి జాగ్రత్తగా. అంటే మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారంటే బైబిల్ చెప్తుంది ఉన్నారు. కుల దైవాలు ఉంటాయంటే ఉన్నారు, విలువేల్పులు ఉన్నారంటే ఉన్నారు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, దేశానికి ఒక ఫేమస్ దేవుడు ఉంటాడంటే ఉంటాడు, చాలామంది దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఒకవేళ మరి అంతమంది దేవుళ్ళు ఉంటే బైబిల్లో మరో రిఫరెన్స్ కూడా ఉంది. ఏమని ఉందో ఒకసారి చూడండి, యెషయా గ్రంథం చదివేతకు వినండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం క్షమించండి 45వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. అదేంటి, ఇందాక 97వ కీర్తనలో ఏమనుంది చెప్పాలి, మీరు స్పందించాలి. ఆడు స్పందించకుండా చేయడంలో కూడా అదో ట్రిక్కు గుర్తెట్టుకో. ఆడు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, 97వ కీర్తనలో ఏమని చదవం, యెహోవా మిగిలిన దేవుళ్ళ కన్నా గొప్పవాడనుంది. మిగిలిన నిర్గమకాండంలో ఏం చదవం, విలవేల్పుల కన్నా గొప్పవాడని చదవం. ఇప్పుడు యెషయాలో ఏం చదువుతున్నావు, నేను తప్ప వేరొక దేవుడు లేడని చదువుతున్నావు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడని యెషయా గ్రంథం వచ్చును రైట్ అంటారా చెప్పండి. కీర్తన గ్రంథంలో మిగిలిన దేవుళ్ళు ఉన్నారన్న ఆ వచనం రైట్ అంటారా చెప్పాలి, చెప్పాలి. అటు ట్రిక్లో దొరకకుండా చెప్పండి. యెషయా గ్రంథం వచనం రైట్ అంటున్నారు చెల్లెళ్ళందరూ. అడుగుతున్నాను, మరి కీర్తన గ్రంథం తప్ప, ఇక్కడ రైటు అక్కడ తప్పనుంటే అంటే గంటకు ఒకలాగా ఈ బైబిల్ మాట్లాడితే ఈ బైబిల్ మనం నమ్మొచ్చా? ఒకవేళ గంటకు ఒక మాట ఉంటే గంటకు ఒక మాట మాట్లాడితే ఈ బైబిల్ రాయించే దేవుడు కూడా గంటకు ఒక మాట మాట్లాడతాడా? మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు, ఉనికి లేనివాడు అంటారు. మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు, నిజాయితీ లేనివారు అంటారు. మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు, ఇదిగో అసలు ఎవరో కల్పించేసిన దేవుడు అంటారు. మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, యెషయా రైటా కీర్తనలో రాసింది రైటా, రెండో రైటే. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, కీర్తనలో ఉన్నది రైటే, యెషయాలో ఉన్నది రైటే, రెండో రైటే. ఆ జరిగిన వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. మరి రైట్ అయితే నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా మహిమను ఎవ్వరికివ్వను, అలాంటి దేవుడు లేడని బైబిల్ చెబుతుందిగా ఇదే యెషయా గ్రంథంలో. అని నువ్వు క్వశ్చన్ రేజ్ చేస్తే అదే బైబిల్ ఉంది, మిగిలిన దేవుళ్ళు ఉన్నారు. అర్థమైనట్టే ఉంది చెప్పండి, అర్థం కాలేదని అర్థమైంది. ఉదాహరణ చెప్తాను వినండి, రేయ్ మా దేవుడు స్పైడర్ మ్యాన్ కన్నా గొప్పవాడు రా అన్నాం అనుకోండి, ఏమైనా అర్థం ఉందా? ఎందుకు అర్థం లేదు, అసలు స్పైడర్ మ్యాన్ అన్నోడు ఉంటాడా? తెర మీద ఉంటాడు స్పైడర్ మీద. స్పైడర్ మ్యాన్ నిజంగా రియల్ లైఫ్లో ఈ ఒరిజినల్ జీవితంలో స్పైడర్ మ్యాన్ ఉంటాడా? ఉంటాడా? ఆ బిల్లింగ్ మీద ఈ బిల్లింగ్ మీద ఈ బిల్లింగ్ ఆ చెట్టు లేదు దూకేవాడు అంటాడు, ఇలా అనగానే వచ్చేస్తుందా? స్పైడర్ మ్యాన్ లేడు. ఊహా, ఇప్పుడు మా దేవుడు స్పైడర్ మ్యాన్ కన్నా గొప్పవాడంటే స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ ఊహ. ఇప్పుడు ఊహతో ఉన్న దేవుణ్ణి పోలుస్తున్నామంటే చెప్పండి భయం లేకుండా.
మన దేవుడు కూడా ఊహ అంటారా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని. ఒక వ్యక్తిని ఉన్న దేవుణ్ణి మనం పోల్చాలి అంటే ఉన్నవారుంటేనే పోల్చాలి. ఉన్న దేవుణ్ణి, ఉనికి కలిగిన దేవుణ్ణి లేని వాటితో పోల్చడం ఏంటి? స్పైడర్ మ్యాన్తో పోలిక మంచిగా, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అనేవాడు లేడు, సూపర్ మ్యాన్ లేడు సున్నీలు ఎగరేసుకుని ఎగరడానికి. ఉన్నాడా సూపర్ మ్యాన్ అంటే ఎవడు? సున్నీలు ఎగరేస్తాడు. ఎలా పోతుంటాడు ఏంటో మరి? ఆ సూపర్ మ్యాన్ నడుతున్నాను. సున్నీ ఎగరేసుకుంటే సూపర్ మ్యాన్ వద్దా? సున్నీ కట్టుకుని బిల్డింగ్ మీద తోకండి. సూపర్ మ్యాన్ ఎవరు చెప్పండి? ఏమవుతారు చెప్పండి? కాళ్ళు చేతులు ఇరిగిపోయి చెప్పండి వాకర్ మ్యాన్ అవుతారు. దేకడమే ఇంకా. నేను అడుగుతున్నాను, సూపర్ మ్యాన్ లేడు, స్పైడర్ మ్యాన్ లేడు, ఐరన్ మ్యాన్ లేడు. ఇది ఊహాజనకం. అంటే ఇప్పుడు ఊహాత్మకమైన క్యారెక్టర్లకి ఒరిజినల్గా ఉనికి కలిగిన వాడిని పోలిస్తే ఏమంటారు? అమాయకత్వం. ఇది మీకు అర్థమైతే ఒక పోలిక పోలుస్తున్నామంటే, ఇప్పుడు జేమ్స్ అని అన్నాను అనుకోండి, జేమ్స్ పలానా వ్యక్తి కన్నా గొప్పవాడు అన్నంటే అక్కడ ఎవడో వ్యక్తి ఉండాలి పోల్చాలంటే. అమాట అర్థమవుతుందా? రీడు ఆడికన్నా గొప్పవాడు అంటే అక్కడ ఎవడో ఉండాలి. ఎవ్వరు లేకుండా గాల్లోకి చూసి నువ్వు ఆడికన్నా గొప్పవాడు అంటే అడిగాడు, అక్కడ ఎవడున్నాడు? అక్కడ ఎవరు లేకపోతే ఆడికన్నా గొప్పవాడు అంటే గోడకన్నా గొప్పవాడా, చెట్టు కన్నా గొప్పవాడా, నేల కన్నా గొప్పవాడా, గడ్డి పరక్ కన్నా గొప్పవాడు, ఏదో ఒక ఆబ్జెక్ట్ అంటే వ్యతిరేకంగా ఏదో ఒక రూపం ఉండాలిగా పోల్చాలంటే నువ్వు ఆ వ్యక్తి కన్నా గొప్ప అంటే అక్కడ ఎవడో ఉండాలి, నువ్వు వీళ్ళ కన్నా గొప్ప అంటే ఇక్కడ ఎవరో ఉండాలి. ఒక వ్యక్తిని పోల్చాలంటే మరొకటి వ్యతిరేకంగా ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు దేవుడు పోలుస్తున్నాడు ఏమని? నేను మిగిలిన దేవుళ్ళ కన్నా గొప్పవాడిని అన్నాడంటే ఉన్న దేవుడు గొప్పవాడని చెప్పుకోవాలంటే మిగిలిన కూడా చెప్పండి ఉండాలా వద్దా? ఉండాలి. ఉన్న దేవుణ్ణి పోల్చాలంటే మిగిలిన దేవుడు. అందుకే కీర్తన గ్రంథంలో ఉన్న వచనం రైట్ అంటే రైటే. మరి యెషయాలో ఎలా ఉంది అంటే, యెషయాలోనే కాదు ఇంకా చాలా అధ్యాయాల్లో ఉంది. చూద్దాం ఒకసారి, చూడండి ఈరోజు దయ్యంగా కనబడుతుంది మీకు. రెండవ సమూయేలు గ్రంథం అందరు వచనాలు తీయాలి. ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్క వారి బైబిల్ చూడండి. రెండవ సమూయేలు గ్రంథం ఏడవ అధ్యాయం. ఎందుకంటే దయ్యంగాళ్ళలో ఉన్న ట్రిక్లో ఒక ట్రిక్ ఏడు చెప్పిన బైబిల్ ఎందుకు లేరా సభకు అంటాడు. అర్థమైందా? అలా సాధన పెట్టాలంటే పక్కోడు బైబిల్ చూడండి. మొదటి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వచనం. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యధికమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒకడు లేడు. మళ్ళీ అడుగుతున్నాను, కీర్తనలో ఏముంది? ఇందాక మన చదివిన వచనంలో ఏముంది? చాలా దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళ కన్నా గొప్పోడు. నిర్గమాకాండంలో ఏముంది? విలవేల్పుల కన్నా గొప్పోడు. ఇందాక యెషయాలో ఏముంది? నేను తప్ప ఇంకెవరు లేడన్నాడు. సమూయేలులో ఏముంది చెప్పండి? నీవు అత్యధికమైన వాడివి, ఘనత గలవాడివి, నీ వంటి దేవుడు ఇంకెవడో లేడు అంటున్నాడు. మరి ఇందాక ఉన్నాడన్నారుగా. రోజుకో మాట బైబుల్లో ఉంటే ఇలాంటి బైబిల్ ఎందుకంటే మనం పట్టుకుని తిరగడం. నేను అక్కడి నుంచి 700 కిలోమీటర్లు ఎక్కడికి రావడం ఎందుకు? మీరు ఇక్కడ సీరియస్ కూర్చోడం ఎందుకు? రాజు అని ఎందుకు వచ్చి పెట్టడం ఎందుకంటే? ఇది ఎవరో కల్పించి రాసేసారంటారా అన్న క్వశ్చన్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయంటారా? రావు, ఎందుకంటే భయం మీకు. ఇలాంటి వచనాలు చూసి బైబిల్ని వదిలేసిన ఉన్నారు తెలుసా? ఇలాంటి వచనాలు చూపించి ఇదిగో బైబిల్లో కాంట్రవర్సీ ఉందని చెప్పిన ఉన్నారు తెలుసా? ఇలాంటి వచనాలు చూపించి ఈ మధ్య కొంతమంది టోపీలు పెట్టుకుని వచ్చి వాళ్ళు ఏమని చెప్పడం, బైబిల్లో పంతన లేదంటున్నారు తెలుసా? నేను అడుగుతున్నాను, ఇలాంటి వచనాలను మనం జాగ్రత్తగా డీల్ చేస్తే వాడిని పౌలు గారు అన్నాడు, వాడి తంత్రగొట్టి చాలా డేంజరస్ ఫీల్ అయ్యేవాడు, వాడి జనాల్ని మబ్బి పెడతాడు, వాడు కనబడతాడు. ఏముంది? అక్కడేమో అలా ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది. మరో వచనం చూడండి, చివరిగా మరో వచనం చూడండి. ఈ సందర్భానికి ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం 35వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మీరే చదవండి, నా పేపర్లో ఎగిరిపోతుంది. 4వ అధ్యాయం 35వ వచనం. అయితే యెహోవా దేవుడనియు
ఆయన తప్ప మరి ఒకడు లేడని. ఇదేంటండి గొడవలో మీకు అర్థమవుతూనే లేదు. మీకు బైబుల్ చదివి అలవాటు ఉంటే ఇది అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను చెబుతున్న పాయింట్స్ మీకు, నిర్గమాకాండంలో ఉన్నారనుంది, కీర్తనలో ఉన్నారనుంది, మిగిలిన పాత నిబంధన సందర్భాల్లో ఉన్నారనుంది, ఇప్పుడు ఏమో యష్యాలో ఇంకెవరు లేరన్నట్టుంది అన్నట్టుంది, రెండవ సమయంలో ఇంకెవరో లేరన్నట్టుంది, ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఇంకెవరో లేరన్నట్టుంది, నేను తప్ప వేరొక దేవుడు లేడన్నట్టుంది. కానీ రెండు సందర్భాలు బైబిల్లోనే ఉన్నాయి. వీటి సంగతి ఏంటి? నేను ఎందుకు ఎదుగుతున్నానంటే, అసలు ఈ దేవుళ్ళు గొడవ ఏంటో తెలిస్తేనే ఆ దయ్యంగాడు ఏంటో మనకు అర్థమవుతాడు. అందుకే జాతిక వినండి, ఏం చెప్తున్నాడు దీని గురించి కంటే ఇప్పుడు జాతిక వినండి. ఈ రెండు వచనాలు రైటే దీన్ని రాసే విధానం మనం అర్థం చేసుకోవాలి. 21వ శతాబ్దంలో బైబుల్ రాయలేదు, గుర్తుపెట్టుకోండి. బైబుల్ రాసినది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు భక్తులు. ఆ సమకాలీన చరిత్రలో నుంచి ఆ రైటింగ్స్ మనకు అర్థమైతేనే ఈ వచనాల యొక్క తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది. చూద్దాం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7-8 వచనాలు. నేను సర్వదా నేను జాగ్రత్తగా వినండి, పోలుస్తూ జాగ్రత్తగా వినండి, ఇది ఒక పోలు చెప్తున్నాడు. నేను సర్వదా దొరసానినై ఉందిననియు నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవుగునో మనస్సునకు తెచ్చుకొనపోతివి, కాబట్టి సుఖాశక్తురాలు అయి నిర్భయముగా నివసించుచు. నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనే కూర్చుందని. ఇక్కడ ఎవరు గురించి చెప్తున్నాడండి? ఇక్కడ ఎవరు గురించి చెప్తున్నాడంటే, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఏం పేరు? బబులోను పట్టణం. మొదట ఆ మొదటి వచనం చూడండి, మొదటి వచనం ఏమనుందో, కన్యక అయిన బబులోను. అంటే బబులోను పట్టణాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఒక కన్యతో పోలుస్తున్నాడు, ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. అంటే పోల్చి మాట్లాడే వచనాలు కూడా బైబిల్లో ఉన్నాయంటే చెప్పండి, ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే పోలిక, దీన్ని సింబాలిక్గా మాట్లాడమంటారు. ఎబ్రీ రచయితలకు లేదా బైబిల్ రచయితలకు ఎక్కువగా ఉండే గుణం ఏంటంటే పోల్చి మాట్లాడుతుంటాం. మనం కూడా అప్పుడప్పుడు ఎవరైనా తిట్టాలన్నప్పుడు కొన్ని పోలికల్లో తిడతాంగా, పందిలా కదా అంట. అంటే అర్థం ఏంటి? పందిలా ఉన్నాడు ఏదో సాంజేయడని. కొంతమంది తిడతాం గాడిద అంటాం. గాడిద అంటే అది ఎంత స్లో కొట్టింది అలా కొట్టాడు. కొంతమంది తిడుతుంటాం అడ్డగాడిద. అడ్డగాడిద అంటే కుదిరలేని గాడిదని. అంటే కొన్ని తిడుతున్నప్పుడు కొన్ని పోలికలు ఇస్తే తిడతాంగా. అలాగే పోలికల్లో తిట్టులు ఎలా అయితే ఉపయోగిస్తామో, రాతల్లో కూడా బైబుల్ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని పోలికలు ఇచ్చారు. ఆ పోలికలు మాట్లాడుతూ అంటున్నాడు చూడండి, కన్యక అయిన బబులోను. కన్యక అయిన బబులోను అంటే పట్టణాన్ని దేంతో పోలుస్తున్నాడు? కన్యక అంటే ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఈ స్త్రీ ఏమనుకుంటుందట? 7వ వచనం చూడండి, ఏమనుకుంటుంది? నేను సర్వదా నేను దొరస్సానిన ఇందునని నీవనుకొని వీటిని ఆలోచించకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి, కాబట్టి సుఖాశక్తిరాలువై నిర్భయముగా నివసించుచు. నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు. బాగా వినాలి. కీర్తన గ్రంథంలో ఉన్న మాట రైట, యెషయా గ్రంథంలో ఉన్న మాట రైట్ అంటే చెప్పాలి రెండు రైటే. ఆ రెండిటిని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఈ వచనాలు చెబుతున్నాయి చూడండి. ఏమంటుందంట? పట్టణం ఫీల్ అవుతుందట. పట్టణం అంటే బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యానికి మనకు తెలిసిన రాజు ఎవడు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఈ రాజులందరూ కలిసి ఏమనుకుంటున్నారంటే, మాలాంటి పట్టణం ఇంకెక్కడా చెప్పండి, లేదనుకుంటున్నారంట. ఆ టౌన్కున్న ఫీలింగ్ ఏంటంటే, నేను తప్ప వేరొక పట్టణం లేదు అన్నారు. ప్రశ్న అడుగుతాను చెప్పండి,
బబులోను పట్నం, బబులోను సామ్రాజ్యం ఉండే సమయానికి అప్పటికి ఇజ్రాయెల్ దేశం ఉందా లేదా చెప్పాలి. బైబిల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు బబులోను పట్నం ఉండే సమయానికి యెరూషలేం పట్నం ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ సిరియా ఉందా లేదా? ఉంది. అప్పటికి ఐగుప్తి, అంటే ఈ యెషయా గ్రంథం రాసే సమయానికి ఐగుప్తి ఉందా లేదా? ఉంది. ఎఫ్రతా ఉందా లేదా? ఉంది. ఆ పైకి వెళితే అస్కనజ్ ఉందా లేదా? ఉంది. ఆ పక్కకి వెళ్తే ఆమాతు పట్నం ఉందంటే ఉంది. అంటే సమకాలీన పట్టణాలు చాలా ఉన్నాయి. ఇండియా కూడా ఉంది. అంటే బబులోను పక్కనే సిరియా ఉంది, ఆమాత్ ఉంది, యెరూషలేము ఉంది. మనకు కావలసిన బాగ్దాద్ ప్రాంతాల కింద ఇంకా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఇన్ని ప్రాంతాలున్న ఆ ప్రాంతం ఏమని ఫీల్ అవుతుందంట? నేను తప్ప చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? ఎస్, నిజమే, బబులోను తప్ప బబులోను లాంటి పట్టణం మరొకటి చెప్పండి లేదు. క్వశ్చన్ అర్థమవుతుందో లేదు? అంటే జేమ్స్ అన్న వాడిని నేను ఉన్నాను. నేను మాట అంటాను, జేమ్స్ అనే నేను తప్ప మరొకడు నాలా అంటాడు ఇంకెవడు చెప్పండి? లేడు. నిజమంటారా అవునంటారు? నిజమంటారా కాదంటారు? నిజమే. జేమ్స్ జేమ్సే, జేమ్స్ అంటాడు ఇంకెవడు లేడు. సురేష్ సురేషే, సురేష్ అంటాడు ఇంకెవడు. అది యునిక్, అంతే. ఇక మరొకడు అలా అంటాడు ఉండడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే యెహోవా నేను తప్ప మరొకడు లేడు అనండి. ఎస్, యెహోవా లాంటోడు మరొకడు లేడు, కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు. జేమ్స్ అన్నవాడు ఒక్కడే, కానీ సురేష్ ఉన్నాడు. ఎవరైతే రాజు ఉన్నాడు మిగిలినట్టు, అంటే ఇప్పుడు జేమ్స్ ఎంతమంది ఉన్నారు? జేమ్స్ లాంటోడు నేను తప్ప ఇంకెవరు లేడనని. ఎస్, నా లాంటోడు ఇంకెవరు లేడు. ఉంటే నన్ను పిలుస్తారు ఇక్కడికి? లేడు. ఇక నాలాంటోడు ఎవరు? నేనే. మరి ఎంతమంది ఉన్నారు? నేను తప్ప నాలాంటోడు ఇంకెవడో లేరన్నానంటే ఇప్పుడు ఈ వందల మంది లేరనా? ఉన్నారు. అంటే యెషయాలో నేను తప్ప వేరొక దేవుడు లేడన్న మాట నాలాంటోడు ఇంకెవడో లేడు. సమయంలో నేను తప్ప వేరొక దేవుడు లేడన్న మాట నాలాంటోడు ఇంకెవడు లేడు. కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు, ఇదిగో నాలాంటి వాడు లేరు గాని మిగిలిన వాళ్ళు ఉన్నారు. యెహోవా లాంటి వాళ్ళు లేరు గాని విలవేల్పులు ఉన్నారంటే ఈ దేవుళ్ళ లాంటి దేవుళ్ళు లేరు గాని మిగిలిన దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అంటే దేవుళ్ళు చాలా మంది ఉన్నారంటారా మీరంటే? నేనన్నా కాదు, బైబిల్ అంటుంది ఉన్నారు. అంటే ఇలాంటి దేవుళ్ళు చాలా మంది ఉంటే ఆ దేవుళ్ళు ఎలా ఉన్నారు? ఇక్కడ ఏ దేవుళ్ళని చూడొద్దు, కానీ బైబిల్లో ఉండే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, అందులో చూడండి తెలుస్తాడు. చూద్దాం ఒకసారి నిర్గమకాండం. చాలా జాగ్రత్తగా వినండి, ఇవి కొంచెం సాతానికి సంబంధించిన విషయాలు కనుక అంత త్వరగా అర్థం కాకుండా చేయడంలో వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈ లెసన్ అయ్యే లోపు ఇక్కడ ఏదో జరిగిపోతుంది చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి కావాలంటే. నిజంగానే చెప్తున్నాను, ఆడి డిస్టర్బెన్స్ మామూలుగా ఉండదు. యోబు మీదకు సుడిగాలు రప్పిస్తాడు, అవసరమైతే వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు. ఇక్కడ ఏదో ఒక యాంపుల పేరు పోయే ప్రయత్నాలు చేస్తాడు. లేదా మా కెమెరా ఆగిపోవచ్చు, లేదా రేపు మీటింగ్ మీద ఈ ప్రభావం పడవచ్చు. ఆడి ప్రయత్నాలు మామూలుగా, మరి ఎప్పుడన్నా ఇంత గాలి వేసిందో లేదో నాకు తెలియదు, కానీ చాలా గాలి వేసేస్తారు. ఆడ ఆడు చూసారు ఎలాగేసేది, అలా ఉంటారు. చూద్దాం ఒకసారి, చూద్దాం ఏం జరుగుతుందో. చూద్దాం నిర్గమకాండం, నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి ఐగుప్తి దేశమందు సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. ఏమని చెప్తున్నాడండి? నేను ఐగుప్తి దేవుళ్ళందరికీ తీర్పు తీస్తున్నాడు. దాని మాటకి అర్థం ఏంటండి? ఐగుప్తిలో మిగిలిన దేవుళ్ళు ఉన్నారనా లేరనా? ఇప్పుడు ఎవడు వైపు చూసి
నీ సంగతి తేలుతానరా అన్నానంటే ఒక అర్థం ఉంది. అక్కడ ఎవడో ఉన్నాడు, ఎవడు లేకుండా ఇలా గాల్లో చూసి చంపేతానరా నిన్ను అన్నానంటే మీరు నన్ను ఏమనుకుంటారండి? పాప మా అన్నయ్యకి ఏమైపోయిందో, జాయిన్ చేయాలి రేపు ఎక్కడో అనుకోరండి, అనుకుంటారు అనుకోరా? ఇప్పుడు నేను గాల్లో చూసి మాట్లాడితే ఎవరు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటారంటే, మనం మాట్లాడుతున్నాం అంటే ఎవడో ఉండాలి. నీ సంగతి తేలుస్తానరా అన్నాడంటే అక్కడ ఎవడో ఉండాలి. ఇప్పుడు ఐగుప్తి దేవుళ్ళ సంగతి తేలుస్తానంటున్నాడంటే చెప్పండి, ఉన్నట్టా లేనట్టా? ఉన్నారు, ఉన్నవారికి తీర్పు తీరుస్తానన్నాడు. ప్రశ్న చెప్పనా, అసలు ఐగుప్తీల్లో గొడవ ఫరోతో కాదండి. మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే ఐగుప్తుల గొడవ ఫరో రథాలతో కాదండి, దేవుడికి వచ్చిన గొడవ అతిపెద్ద గొడవ ఏంటి చెప్పనా? ఆయనకి నచ్చనిది ఐగుప్తి దేవుళ్ళతోనే గొడవ. ఇది డివోషనల్ వార్ గుర్తుపెట్టుకో. 10 తెగుళ్ళ ఉదంతం ఐగుప్తి రాజు మీద కాదు, ఆ 10 తెగుళ్ళ ఉదంతం ఐగుప్తి దేవుళ్ళ మీద. ఆ ఐగుప్తి దేవుళ్ళకి తీర్పు తీరుస్తానంటే ఈ దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఆ ఉన్నవారు ఎలా ఉన్నారు? మీరు ఇంటికి వెళ్ళి చూడండి, స్క్రీన్ లేదు. ఐగుప్తి దేవుడు ఉంటారంటే సహం సింహం ఉంటారు, మిగిలినదేమో మనిషి ఉంటాడు, సగమేమో పిల్లి ఉంటుంది, వాళ్ళకి పిల్లి నల్ల పిల్లి, మిగిలినదేమో మనిషి ఉంటాడు, సగం ఏదో ఒక జంతువు ఉంటారు, మిగిలినది మనిషి ఉంటాడు, ఏదో ఒక పక్షి ఉంటుంది, మిగిలిన మనిషి సాకారం ఉంటుంది. అంటే ఒక దూడో ఎద్దో పక్షో పులో ఏదో ఒకటి, ఆకారం సగం మనిషి, సగమేమో జంతువు ఆకారం, సగం మనిషి సగమేమో పక్షి ఆకారం. ఇలా ఐగుప్తి దేవుళ్ళు ఉంటారు. ఈ ఐగుప్తి దేవుళ్ళల్లో దేవుళ్ళుగా కొన్ని కొలువు తీరారట. ఎలాగండి అంటే బైబిల్ చెప్తుంది. మరి బైబిల్లో దేవత్వం ఏమీ లేదని ఉంది కదంటే, ఎస్ దేవత్వం లేదు, కానీ దేవుళ్ళా బిల్డప్ కొట్టే కొన్ని దేవుళ్ళులా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఐగుప్తిలో దేవుని పూజిస్తున్నారు అనుకోండి, ఎలా పూజిస్తారు? ఇప్పుడు ఏదన్నా ఒక ఆకారాన్ని నేను పూజించాను, నేను పూజించాలని చిన్నప్పుడు మా ఇంట్లో పూజించేవారు. పూజించాలంటే ఇప్పుడు ఆ ఇంట్లోకి తెచ్చుకుంటాం, లేదా మనం వీధిలోకి తెచ్చుకుంటాం. తెచ్చుకున్నప్పుడు నేను మొత్తం ప్రపంచం అంతా చెప్తున్నాను, నేను తెచ్చుకున్నప్పుడు ఈ ఆకారాన్ని ఎక్కడో రోడ్డు పక్కన తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు మీరు చూడండి, తయారు చేసేవాడు తన్నుతాడు, తయారు చేసేవాడు సుత్తిచ్చి కొడతాడు, తయారు చేసేవాడు రకరకాల విన్యాసాలు చేస్తాడు, తయారు చేసినాడు అప్పుడప్పుడు దాని మీద కూర్చుని టిఫిన్ చేస్తాడు, భోజనం చేస్తాడు, తయారు చేసినప్పుడు చాలా విన్యాసాలు చేస్తాడు. తయారు చేసిన తర్వాత చాలా కాలం వరకు ఎవరు కొండరు, అలా రోడ్డు పక్కన ఉంటాయి. అలా ఉన్నప్పుడు అలా నిలవున్న ఆకారాల మీద అప్పుడప్పుడు జంతువులు, నెక్స్ట్ ఏంటని అడగాను, చాలా కార్యక్రమాలు జరుగుతాయి, ఇన్ని జరిగితే ఆ ఆకారం ఏం అందో, తన్నానదు, గుద్దినానదు, ఏమీ మాట్లాడదు, జంతువు వచ్చి అశుద్ధం చేసినా మాట్లాడదు. కానీ వింతేడు చెప్పిన, అక్కడ ఉన్నప్పుడు ఏముండదు, కానీ జాగ్రత్తగా వినండి, అక్కడి నుంచి తెస్తున్నప్పుడు చాలా విచిత్రంగా తీసుకొస్తారు. ఈ ఐగుప్తిలో కానీ గ్రీకులో కానీ ఈ సంస్కృతి ఎక్కడున్నా ఈ తీసుకొస్తున్నప్పుడు ఎలా తీసుకొస్తారంటే మేళతాళాలతో తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? మేళతాళాలతో, మంత్రాలతో, యజ్ఞయాగాలతో తీసుకొచ్చి ఏం చేస్తారంటే ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ, ఆ ప్రతిష్ఠ అనాయింటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మంత్రోచ్చరణలు ఏమంటారంటే, రావయ్యా రా, మా దేవుడా నువ్వెక్కడున్నావో రా, వచ్చి ఇందులో వసించు, ఇక నుంచి నిన్ను మేము ఆరాధించుకుంటామని రక్తాన్ని వలికిస్తారు. రక్తం తెలుసు కదా, రక్తం, జంతువు రక్తమో కోళ్ళ రక్తమో ఏదో ఒక రక్తాన్ని వలికిస్తారు. ఇంకా విషయం ఏంటి చెప్పిన, కొన్ని మారుమూల ప్రాంతాలలో మనుషుల్నే బలేసేస్తారు. వేసి ఏమంటారంటే రమ్మంటారు. రమ్మంటే యెహోవా దేవుడు రాడు, ఇక్కడ చేతిన దాన్నే తంత్రం అన్నారు. రమ్మంటే యెహోవా దేవుడు రాడు, మరి ఎవరు వస్తారు? దేవుడు రూపంలో ఒకడు దిగుతాడు, ఆడే చెప్పండి సాతాను, బిడ్డల్లారా అంటాడు వచ్చి. మరియమ్మ బొమ్మెనకాలు ఉండేది కూడా ఆడే,
యేసుప్రభు బొమ్మెడితే యేసుప్రభు బొమ్మ వెనకాలండేది కూడా ఆడే. దేవుడికి ఎక్కడ రూపాన్ని పెట్టినా ఆ రూపం వెనకాలండేది వాడే. వాడొచ్చి తిష్టేసి కూర్చుంటాడు. మనమేమనుకుంటామంటే తంత్రం చిన్న ట్రిక్ అంతే. వాడు మనమేమనుకుంటామంటే దేవుడికే మనం ఆరాధన చేస్తున్నాం అనుకున్నా, కానీ వెనకాల ఎవడు ఉంటాడు చెప్పండి. ఆడు కూర్చొని రకరకాల విన్యాసం చేస్తారు. పబ్లిక్లో కొన్ని టాక్స్ వస్తే ఆ టాక్ ఏంటి చెప్పినా అక్కడికి వెళితే పనులు అవుతున్నాయండి అంటే అయ్యేలా చేస్తాడు. అక్కడికి వెళితే కొన్ని విషయాలు నెరవేరుతున్నాయండి అంటే నెరవేరేలా భ్రమ కలిగిస్తాడు. అక్కడికి వెళితే బాగుంటుందండి అంటే బాగుండేలా చేస్తాడు వాడు. వాడి విధానం ఏంటో తెలుసా? వాడు దేవుడుగా కూడా అంటే వాడికి ఒక దరిద్ర లక్షణం ఉంది. ఆ దరిద్ర లక్షణం ఏంటంటే వాడు పరలోకంలో ఉన్నప్పుడే దేవుడు స్థానంలో కూర్చోవాలనుకున్నాడు. వాడు పరలోకంలో ఉన్నప్పుడే దేవుడు స్థానంలో కూర్చోవాలనుకున్నాడు. అసలు దేవుడికి వాడికి గొడవ ఎందుకు వచ్చింది చెప్పండి? ఆడు దేవుడు స్థానాన్ని ఆక్రమించి అంటే వాడు ఫీలింగ్ అంతా ఏంటి చెప్పినా దేవుళ్ళా పొగడాలి, దేవుళ్ళా జేజీలు కొట్టాలి, దేవుళ్ళా వాడికి ఆరతలు ఇవ్వాలి, దేవుళ్ళా వాడికి బలు ఇవ్వాలి, దేవుళ్ళా వాడికి కావలసినవన్నీ అందుకోవాలని పిచ్చి కోరికలు ఉన్నాయి వాడికి. ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి తన్ని తరిమేశాడు దేవుడు. సరాసరి తనితే వాడు ఎక్కడ పడ్డాడు? ఈ భూలోకంలో పడ్డాడు. ఈ భూలోకంలో పడినాడు. బుద్ధి మారలేదు ఎవడది? సాతాను గారు. ఈ బుద్ధి మారిపోయేసరికి భూలోకానికి కూడా వచ్చి వాడు ఏం చేస్తున్నాడంటే వాడు వాడు సమూహం కలిసి వాళ్ళు చేసే పనులు అని చెప్పిన దేవుళ్ళలాగా తెస్టేస్తారు. ఎక్కడ తెస్టేస్తారు? వాడికి ఏదో ఒక ఆకారం కావాలి, ఆ ఆకారంలోకి దూరతాడు వాడు. ఎక్కడుందండి ఇదంతా అంటే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 28వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 28వ వచనం అక్కడ అయితే మీ దేవుడైన యెహోవాను మీరు ఎతికిన ఎడల మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో ఎదుకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు చూస్తున్న ఆకారాల వెనకాల యెహోవా ఉండడు. ఇశ్రాయేలీయులు దూడలో ఎతికారు యెహోవాని, ఇశ్రాయేలీయులు ఆకారాల్లో ఎతికారు దేవుడిని, ఇశ్రాయేలీయులు రకరకాల పూజ యజ్ఞయాగాల్లో ఎతికారు. దేవుడు అన్నాడు మీరు ఎతుకుతున్న వాటిలో యెహోవా ఉండడు. మీరు ఎతుకుతున్న వాటిలో యెహోవా ఉండడు కానీ మరి ఎవరుంటారు? చూడండి 32వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16వ వచనం ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16వ వచనం వారు అన్యదేవుల చేత ఆయనకు రోషము పుట్టించిరి. హే కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. వారు దేవత్వము లేని చెప్పండి దయ్యాలకు తామెరుగని దేవతలకు కొత్తగా పుట్టిన దేవతలకు తాము పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. బాగా వినండి 17వ వచనంలో దేవత్వము లేని చెప్పండి దయ్యాలకు. ఇప్పుడు చెప్పండి కీర్తన గ్రంథంలో దేవుళ్ళు ఉన్నారన్న ఆ దేవుళ్ళు ఎవరు చెప్పాలి? చెప్పాలి దయ్యాలు. చాలా దేవీ దేవతలు విలువేల్పులు ఉన్నారన్నారు బైబిల్ పోలుస్తుంది. ఇదిగో నా వంటి వాళ్ళు లేడు కానీ నాలాగా బిల్డప్ కొట్టే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇదిగో అలా రకరకాల కోరికలు తీరుస్తామన్న ఉన్నారు. ఈ పనులన్నీ ఎవడివంటే వాడివే, ఎవడివే దయ్యంగాడివి. ఇప్పుడు చెప్పండి ఆడింటికి వెళ్ళే లోపు కనబడతాడా అంటే చెప్పండి, డీటెయిల్గా అడగండి నన్ను, కనబడతాడు. ఆడు తెస్టేసి కూర్చుంటాడు. వాడు రకరకాల కోరికలు కొడతాడు. వాడు అడుగుతాడు. వాడు నేర్పించేది జనాలకు నేర్పించేది చెప్పిన ఏ అకృత్యాల చేత చెప్పండి
యెహోవాకు కోపం రేపు. ఏమైనవంటే నీచమైనవి, అపవిత్రమైనవి. ఏ పని చేస్తారండి? చర్చిలో మీరు రికార్డింగ్ డ్యాన్స్ చేయండి, తన్నెత్తారు. కానీ ఆ దయ్యం దగ్గరికి వెళ్ళేయండి, సౌండ్ ఎట్రా అంటారు, అంటారా? చర్చిలోకి తాగరండి, మక్కులు ఎర్రగొడతారు. ఆ దయ్యం వాతావరణంలో తాగండి, తాగు, ఇంకో కొంచెం అడిగి గుట్క ఇవ్వండి అంటారు. నేను అడుగుతున్నాను, చర్చిలో అర్ధనగ్గర నుంచి అర్ధనగ్గన డ్యాన్సులు వేయండి, కన్నుతారు. కానీ అక్కడికి వెళ్ళేయండి. ఈ మాటను అంటున్నందుకు ఇబ్బంది పడకండి. ఆడ మగ కానువులతో డ్యాన్స్ లేపిస్తారు. దయ్యం ఉందా అంటే చెప్పండి, ఉంది. అది ఎలా ఉందంటే, ఊరుకు ఒకలాగా, దేశానికి ఒకలాగా, రాష్ట్రానికి ఒకలాగా తిష్టేస్ కూర్చుని యెహోవా వైపుకు తిరగకుండా రకరకాల ఆరాధనలు అందుకుంటుంది. చాలామంది బొడిద్దలు ఏమంటారంటే, ఆకారాలకు అర్పించిన తిన్నా ఏమీ అవదండి అని తినేయడం మొదలెట్టారట. ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అన్నమాట. నేను అడుగుతున్నాను, ఆకారాలు కనిపించింది తిన్నే ఏమవుతాడు? గాడిద ఏమవుకపోవడం కాదు, ఆకారాలు వెనకాల ఏముందో తెలుసా? చెప్పు, దెయ్యం ఉంది. ఆకారంలో దేవ బైబిల్ చెప్తుంది, ఇదిగో విగ్రహాలలో దేవత్వము లేదు. కానీ చెప్పండి, ఇంకో తత్వం ఉంది. ఆకారము ఒట్టిదే, కానీ చెప్పండి, ఇంకొకడు ఉన్నాడు. ఆడు బయటికి దేవుళ్ళా ఉంటాడు, యెహోవా దేవుడు అందులో లేడు. కానీ చెప్పండి, ఆడు తంత్రగుట్టై కూర్చున్నాడు, బుద్ధే అంటే చెప్పనా? ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి అక్కడే కూర్చొని ఆరతలు అందుకునే బుద్ధాడు. అలా ఆడి దగ్గరికి వెళ్ళి కొంతమంది బ్యాచ్ అన్నారట, మాగో అన్నారట. ఏటి ఏటని అడగండి నన్ను. అలాంటి దగ్గరికి వెళ్ళాడట, మేము కూడా తినేస్తాం, మాది బ్రైట్ మైండ్, మాది బిగ్ పిక్చరు, నీ బొంద, మేము తిన్నా ఏమి లేదు అందులో ఒట్టిదంటే ఎవడు చెప్పాడు నీకు? సరిగ్గా చదవనోడు ఎవడు చెప్పుంటాడు నీకు? డాక్టర్ని తెలియనోడు చెప్పుంటాడు? థియోలాజికల్గా మాట్లాడడం, ఆ రిఫరెన్స్ కోట్ చేయడం రానోడు చెప్పుంటాడు? పౌలు అన్నాడుగా మొదలు కొరింది పత్రం అంటే, అదే పౌలు అన్నాడు 8వ అధ్యాయంలో ఏమీ లేదని. 10వ అధ్యాయంలో మళ్ళీ అన్నాడు, జాగ్రత్త వాడు జోలికి పోక. చూస్తారా? చూస్తారా? ఎందుకంటే చూడండి, మళ్ళీ దెబ్బకి వెళ్ళకూడదు ఇంక మళ్ళీ మీరు అక్కడ చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. 10వ అధ్యాయం కీర్తన మొదలు కొరింది పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుండి మొదలు కొరింది పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుండి మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఇందుము. 20వ వచనం చూడండి, మీరు తీయండి, నా పేపర్లు 1 రూపాయలు ఉన్నాయి. మొదలు కొరింది పత్రిక 10వ అధ్యాయం నువ్వు తీద్దాం, 20వ వచనం నుండి లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యాలకే అర్పించుచున్నారు. నెక్స్ట్, మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యాల పాత్రలోనిది కూడా త్రాగనేరు. ఏమంటున్నాడు పౌలు గారు? 8వ అధ్యాయంలో ఏమన్నాడు ఒకసారి చూడండి, 8వ 6వచనంలో ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడివి ఉన్నను. ఉన్నాయన్నాడా లేవన్నాడా? ఉన్నను. నెక్స్ట్, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఇలాంటి దేవుడు ఇంకొకడు లేడు. కానీ ఈలాగ పూజలు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఆ పూజలు కొట్టే బ్యాచ్ ఎవరు? పడిపోయిన దురాత్మలు. ఆ పరిపోయిన దురాత్మలు ప్రభుల్లాగాను, నెక్స్ట్ అండి, సమస్తమైన దేవుళ్ళలాగా వాళ్ళు కొలువు తీరారు. అయితే మనలాంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనమున్నాం. మరియు మన ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగను. మనం ఆయన ద్వారా కలిగిన వారము. 4వ వచనం కాబట్టి
విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిని విషయం లోకమందు విగ్రహం ఒట్టిదే, దేవుడు అక్కడే, దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. కానీ ఆరువచనంలో మిగిలిన భూమి మీద దేవతలు అనేవాడేవి ఉన్నాయి. అర్థమైందా అధ్యక్ష? మళ్ళీసారి చెప్పమంటారు, ఆయన ఒక్కడే, కానీ ఆయన లాంటి వాళ్ళు ఇంకెవరు లేరు, కానీ మిగిలిన ఉన్నాయి. ఆ మిగిలినవి అందులో తిష్టేసి కూర్చున్నాయి. ఈ యెహోవా దేవుడు ఆకారంలోకి వెళ్ళడు. అంటే ఇప్పుడు ఈ ఆకారంలోకి వెళ్ళేది ఎవరు? ఇప్పుడు చెప్తున్నారు చూడండి, పదవ అధ్యాయం 20 వచనం, అన్యజనులు అర్పించి బలులు దేవునికి కాదు కానీ దురాత్మలకు అర్పించుచున్నారని, మీరు దయ్యములతో పాలువారొకటి నాకు ఇష్టము లేదు, మీరు ప్రభు బలలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అంటే దాని అర్థం ఏంటండి? ఇందాక తిన 8 అధ్యాయం చదివేసి తినేశారు, మరి 10వ అధ్యాయము? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 8వ అధ్యాయం చూస్తే ఏమీ లేదని తినేశారు, మరి 10వ అధ్యాయం? ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒరే, మీరు ప్రభురాత్రి భోజన సంస్కరణలో చేతులు పెట్టిన వాళ్ళు అయితే మీరు దయ్యాల బలలో చేతులు మీ సంగతి తేలుతాడరా దేవుడు అని చెప్పాడు. బ్యాచ్ అన్నారట మాకు అన్నారట, చేతులు ఎరగకూడదు, కంగారు పడకు. జ్ఞానం అని ఎర్రి తెల్లేసి ఏమన్నా తెలుసా? తినొచ్చు తినొచ్చు అని కొంతమంది తెప్పించుకుని మరీ తినేశారండి. నేను తినకండి, ఒకవేళ ఇందులో డౌట్స్ ఉంటే ఆయన తర్వాత నన్ను అడగండి, మీతో తెల్లవారిని డిస్కషన్ చేస్తాం. తినకండి, బైబిల్ చెప్తుంది వాటి జోలికి పోకండి, ఎందుకంటే వాటి వెనకున్నది సరాసరి దయ్యాలు ఉన్నాయి. చెప్పండి, దయ్యంగాడు ఉన్నాడంటే ఉన్నాడు, వాడు తంత్ర కొట్టాడంటే ఉన్నాడు, వాడు ఎలా ఉండడు, చిన్న తంత్రం వేశాడు, దయ్యంలా లేడు. చెప్పండి, దేవుళ్ళా ఉన్నాడు. భక్తుల్ని అడుగుతుంటాడు, నాకు అది కావాలి నాకు ఇది కావాలని. ఎవడొకడు దూరతాడు, అలా దూరాడు మాట్లాడతాడంటే యూదాలోకి దూరాడు, 30 కావాలన్నాడు. పేతుర్లోకి దూరాడు, నేనున్నా నీకేమవుదన్నాడు. సౌల్లోకి దూరాడు, ఎదుటిని చంపేయాలనుకున్నాడు. దావీదులోకి దూరాడు, లెక్కలు వేయడం నేర్చాడు. ఎవడోకడిలోకి దూరతాడు, ఏదో ఒక దాంట్లోకి దూరతాడు. ఎక్కడొకటి ఎప్పటికి ఎవడొకడు దూరే ఉంటాడు. ఈ సభ ఈగాడు ఎలా వచ్చేస్తాడు చూడండి, దూరతాడు వాడు, ఉంటాడు. ఇదే లెసన్ నేను సోలాపూర్లో చెప్పాను, నేను నిజంగా చెప్పాను. సోలాపూర్లో చెప్తే ఆ పగటి వేళ ఇది అయ్యే లోపు చూడడానికి కనబడతాడు. నిజంగానే 4 కనబడ్డారమ్మా, రేపు ఇక్కడి నుంచి ఎలాగెళ్తారో మేము చూస్తామన్నారు. చూసారా, ఆడు గురించి చెబితే వాడికి దడ వచ్చేద్ది, ముందు కంగారు వచ్చేద్ది. ఆ కంగారు తొక్కిసలాట్లో మనం తొక్కేయాలని చూస్తాడు. కానీ మన దేవుడు గొప్పడు కనుక ఆడిని ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కుతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుళ్ళు అనబడి ఉన్నాయంటే ఉన్నాయి. వాడి బుద్ధి ఏంటంటే, వాడి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాక ఆదాం అవ్వలకే నేర్పించింది ఏంటి చెప్పండి? మీరు ఆయన చెప్పింది వినకండి, చెప్పండి ఆయన చెప్పింది వినకండి, ఆయన చెప్పింది వినకుండా మీరు తింటే ఏమైపోతారన్నాడు? దేవతలను తెలుగులో ఉంది కానీ మూలంలో ఏమంటే చెప్పిన, దేవుళ్ళు అయిపోతారు. అంటే ఇడు ఏం చెప్పుకుంటూ తిరుగుతాడండి ఎంతసేపు? దేవుడైపోవాలి. అంటే వాడికి దేవుడైపోవాలని ఫీలింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఆయన్ని కొండ మీద తీసుకెళ్ళిపోయి వాడు ఏమని మాట్లాడతాడండి, నువ్వు నాకు మొక్కు, మొత్తం సర్వాన్నికి ఇస్తానంటున్నాడంటే వీడికి ఏ పిచ్చిందో చెప్పండి. దేవుణ్ణే ఆడికి మొక్కమంటున్నాడంటే వీడు పెద్ద దేవుళ్ళకి ఫీల్ అవుతుంటాడండి. ఆడు ఇంకా ఎలా ప్రేరేపిస్తుంది చెప్పనా? ఇక్కడ లేదు కానీ ఎఫ్సీ పత్రికలో ఉంది, ఒకసారి చూడండి, త్వర త్వరగా ముగిద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు
శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచం వాడు ఏం చేస్తాడని చెప్పండి. ప్రేరేపిస్తాడు గుణం ఏంటి చెప్పినా ఎందులోకి అందులోకి దూరాలన్నాడు. యేసుప్రభు వారి కాలంలో మనుషుల్లోకి దూరాడు. యేసుప్రభు వారి కాలంలో పందుల్లోకి దూరాడు. యేసుప్రభు వారి కాలంలో రకరకాల విన్యాసాలు చేశాడు. ఇప్పుడు ఆకారంలోకి దూరాడు. ఇప్పుడు మళ్ళీ మనుషుల్లోకి దూరతాడు. ఆడు ప్రేరేపిస్తాడు. ఆడు ప్రేరేపించినప్పుడు మనం చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పినా, మనం ఇంట్లో ఎవరన్నా మనం తిట్టారనుకోండి, అమ్మ నాన్న తిడితే మనం ఏమంటాం చెప్పినా, నేను తాగేస్తాను, నేను మందు తాగేస్తాను, నేను పుర్లు మందు తాగేస్తాను, తాగేస్తున్నాను అంటే తాగే అంటాడు. తాగేసిన తర్వాత వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మీరు వెళ్ళి చూడండి, ఆ కేసులు కావాలంటే వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అరే అలా ఎలా తాగేస్తారంటే ఆడంటాడు, బెదిరిద్దాం అనుకున్నానండి కానీ ఇంత ఒలిగిపోయిందని నాకే తాగించేస్తాడు. బెదిరించేటట్టు గుర్తు పెట్టుకోండి. మేడ చివరికి వెళ్ళి దూకే అంటాడు. అది కాలుసు ఇరిగిపోద్ది. ఎలా దూకారంటే అది ఏదో గెంటేసినట్టు అయిపోయిందని అంటే గెంటేస్తాడు ఏమనుకుంటున్నాం. బాత్రూంలోకి వెళ్ళి నేను రానికి బయటికి లోపల ఉండిపోతాడు, ఉండిపో లోపల ఉండిచ్చేస్తాడు. ఉరుతాడేసుకుని ఫ్యాన్కి వేసుకుని బిగించేసుకున్నాను ఆ స్టూడియో అలా గెంటేస్తాడు ఏమనుకుంటున్నావు. ఆడు ప్రేరేపించేస్తాడు గెంటే దూకే ఇస్కరయోతు యోధ బుర్ర తినేసి సూసైడ్ చేసే వరకు వదలలేదండి వాడు. చాలా మందిని వాడు ప్రేరేపిస్తాడు. సంసారంలో ఉన్నప్పుడు రా ఎందుకు ఎంతకాలం ఈ సంసారం చేస్తావు, వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతుంది హిమాలయాలకి. హిమాలయాలు ఏమంటుంది, మంచు మళ్ళీ వచ్చేస్తాం రానిస్తారా, వెళ్ళిపో అంటారు. చదువుకోరండి చదువుకోదు, అదిగా మూడు ఈదులు ఉంది, ఎవరందరూ ఆ మూడు ఈదులో సుప్రీంకోర్టు వేసి పంపించేస్తారు. వచ్చేస్తాను అడుగుతా సిగ్గు నడుగుతున్నాడు, నీకు ప్రేరణ అది మొబైల్ లేదు ఓపెన్ అది. విచిత్రం ఏంటంటే మీ ఏరియాలో ఎంత మూలకు కూడా నెట్ సూపర్ లాగుతుందండి. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ లోపలికి నీకు మొబైల్లో చూసే ఇందా తమ్ముడు చెప్తున్నాడు, చూడు ఎవరు చూడకుండా చూడు, ఎస్ట్రే డిలీట్ చేసే ఇవన్నీ లోపల ఎవడేస్తాడు అనుకున్నారు. అక్కడ తమ్ముడు పాయింట్ నొక్కలేదు కానీ నేను నొక్కుతున్నాను. అక్కడ నేర్పించేది ఎవడం కూడా డిలీట్ చేసి చూసా, మళ్ళీ ఎవడం చూద్దాం డిలీట్ చేసి అంటాడు. నా సైడ్ చూడు డిలీట్ చేసి ఇదిగో ఇలాగెళ్తే గూగుల్లో ఇలా వెళ్తే దొరికేస్తావు, ఇంకొకటి ఉంటుంది అందులో ఆప్షన్ అది ఓపెన్ చేయి. ఈ మధ్య ఎక్స్ట్రీమ్ అయిపోయి బ్యాచ్ ఏడు చెప్పిన ఏకంగా డైరెక్ట్ ఇలా మెసేజ్ పెట్టుకుని తెలిసిపోతున్నారని న్యూస్ ఛానల్లో పెట్టుకున్నారని మెసేజ్ న్యూస్ ఛానల్లో పెట్టుకున్నారు. న్యూస్లో కూడా సార్ట్ చేసుకుని అమ్మ కోసం ట్రై చేయకండి చచ్చిపోతారు. న్యూస్ ఛానల్లో కూడా పెట్టుకుంటున్నారు. ఇదిగో ఏం చేస్తున్నా సీరియస్గా వార్తలు చెప్పిన నలుగురు చచ్చిపోయారని వార్తలు చెప్తుంటే కింద భోజనం చేసావా అని అట్టాడు. ఒరే మీకు ఆ వార్తల కోసం కాదు, మీరు మనం అనుకుంటే ఇంట్లో కూర్చుని ఇటు బిడ్డకి ఎంత వార్తలు చూస్తున్నాడంటే జనరల్ నాలెడ్జ్ అనుకుంటాం మనం, కాదు మూడు ఐదులో దాంతో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను ఇలాంటి ఎదవ తెలివితేటలు ప్రేరణ రకరకాలు. ఒకరినేమో సోషల్ మీడియా ప్రకారం పాడు చేశాడు, మరికొంతని మీదనేమో టెంప్టేషన్లో పాడు చేశాడు, రకరకాల ప్రేరణలు ఇచ్చాడు. భక్తని ఆరాటం పడిన వారికి టెస్టేసి కూర్చొని ఇలా రా నన్ను మొక్కని ఒక ఆకారం వెనకాల కూర్చున్నాడు. అదే బైబుల్ అందే వాడు తంత్రాలు వేసి కూర్చున్నాడు. అదే పౌలు అన్నాడు వాడు తంత్ర కొట్టి వాడిని ఎరగాలి, మా వాడిని ఎరిగితేనే ఎదిరించగలం. ఎక్కడ ఎదిరిస్తావు, ఆడి కనబడ్డు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడు. సినిలన్నీ కనబడతాయి, ఆడు ఫోను ద్వారా నీ దగ్గరికి వస్తాడు కనబడతా, ఆడు వ్యక్తుల ద్వారా నిన్ను ప్రేరేపిస్తాడు. రేపు వెళ్దాంలే రా సభకి రా అంటాడు. ఒక్కొక్క దిక్కున ఒక్కోలా మాట్లాడతాడు, భక్తులతో మాట్లాడతాడు, స్వామీజులతో మాట్లాడతాడు, దైవజనులు పాస్టర్లతో మాట్లాడతాడు, అందరినీ ప్రేరేపిస్తాడు, అందరి దగ్గరకు వస్తాడు. ఈ లైన్ మీకు అర్థమైతేనే పౌలు గారు అన్నారు వాడిని మీరు ఎదిరించగలరు. యేసుప్రభు రెండో రాకడ జరిగే సమయానికి ఈ ప్రపంచం దేనితో నిండిపోయి ఉంటుందంటే తెలుసా, చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. చివరి వచనం చూడండి. నీవు ప్రజలను గూర్చియు జలములను గూర్చియు అనేక మంది 20వ వచనం ఎంత 9వ అధ్యాయం 9వ అధ్యాయం 20వ వచనం 9వ అధ్యాయం 20వ వచనం
ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యాలను చూడను, వినను, నడవలేని శక్తి లేనైనా బంగారము, ఎండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన అస్తకృతములైన ఆకారాలకు పూజించొద్దని ఇలాంటి భక్తులు లేదా బైబులు ఇలాంటి సభల్లో చెప్పినా ఆ టయానికి ఎవరిని మొక్కుతారంట? దెయ్యాలకే మొక్కుతారంట. మీరు చూడండి, సచిన్ టెండూల్కర్ మన ఎంత ఫేమస్ అండి. మనకి స్క్రీన్ లేదు కానీ రాత్రి ఒక వీడియో చూసానండి నేను. ఎంత ఫేమస్ అండి, కానీ అంత తెలివైనోడు, దేశానికి గౌరవం తెచ్చినోడు. మీరు గుర్తుపట్టండి, ఒక మనిషికి మొక్కుతాడు. నిన్న రాత్రి ఒక వీడియో చూసిన ఇంక నేను అది వివరించలేను, వివరించకూడదు కూడా. హిమాలయాల్లోంచి ఒక స్వామీజీ వచ్చాడు, యాక్టర్లు అందరు నిలబడ్డారు, చివరికి మోడీ గారు వీళ్ళందరూ చూడండి మీరు కావాలంటే మీరు చచ్చేయండి, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వాళ్ళు ఎక్కడ దండం పెట్టకూడదు, అక్కడ దండం పెడుతున్నారు. అదో భక్తి అంటే అదేం భక్తి అంటే అదో భక్తి. చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి అండి, చిరంజీవి వాళ్ళ అబ్బాయి. నిన్న ఆ వీడియో చూసి అవాక్ అయిపోయినట్టు, ఎంత అమాయకత్వం ఎలా ఉంటుందంటే ఆడు అలా ప్రేరేపిస్తాడు వాడు, రకరకాలు చేయిస్తాడు వాడు. రకరకాలు అంటే మరి ఎంఏబీఎస్ చదివారు, వీళ్ళు చక్కటి ఇంజనీరింగ్ ఉంది, వీళ్ళకి డాక్టర్లు చదివారు, చక్కటి చదువులు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, స్టాండర్డ్ జీకే, కరెంట్ జీకే, నాలెడ్జ్, పాలిటిక్స్ అన్నీ తెలుసు. కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి మేధావులను సైతం వాడు ఏం చేస్తాడు తెలుసా? పూజించేలా చెప్పండి చేస్తా. అందుకే రెండవ రాకడ జరిగే సమయానికి దెబ్బల చేత చావక మిగిలిన జనులు దేవుడు చెప్తుండరే, చావు దెబ్బలు తిన్నారా, మీరు ఈ పనులు మానుకుండ్రా అని దేవుడు చెప్పినా చెప్పండి. ఈ భయంకరమైన ఆరాధన చేయకుండా మానట. లైవ్ వెళ్తుంది కనుక ఈ మాట నేను అనట్లేదు, కానీ కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే ఎక్కువ భయంకరమైన ఈ ఆరాధనలు జరుగుతాయో ఆ ఏరియాలో వర్షాలు పడవు. ఇదే గుర్తు మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డీటెయిల్గా నేను చెప్పకూడదు కూడా. ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా ఇవి జరుగుతాయో ఆ ఐగుప్తి నాశనం అయిపోయింది మీరు చూడండి కావాలండి, ఎడారి పాలు అయిపోయింది మీరు చూడండి కావాలండి. మూఢనమ్మకాలు నమ్మి అది మొక్కుతాన పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేపిస్తాను, బయటికి వెళ్ళి ముహూర్తం పెట్టిస్తాను, ఇల్లు గొల్ల అయిపోద్దేమనుకుంటున్నావు. ఇక్కడికి వచ్చి నీ ఇష్టానుసారంగా ఇది మొక్కుతాను, అక్కడికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా మళ్ళీ దయ్యం వచ్చింది తాయితి కట్టించుకుంటానంటే ఎగిరిపోతా వెళ్ళట్టు నమ్మేవనుకో. డీటెయిల్గా చెప్పకూడదు, నేను ఒక మాట అంటున్నాను, ఎక్కడ దేవునికి హేయమైన క్రియలు జరుగుతాయో అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పంట భావం దిగుబడి తక్కువ ఉంటుంది, పంటలు పండవు, వర్షాలు పడవు. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను, కావలసిన ప్రకృతి వనరులు దొరకవు. చెక్ చేసుకోండి కావాలండి, ఎక్కడైతే దైవ ప్రీతి బైబిల్ అనుసారంగా ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ప్రూఫ్ ఏంటండి అని అడిగితే మీరు ఇప్పటికీ మీరు చూడండి, రాళ్ళు రప్పలు సేమ్ మీ దారిండి వస్తుంటే రాళ్ళు రప్పలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటుందండి. ఇజ్రాయెల్ దేశం మీరు చూడండి కావాలంటే ఆ రాళ్ళల్లో బంగారం పండుతుందండి. అక్కడ మీరు చూడండి, మీరు చూడండి కావాలంటే రాళ్ళ మీద వచ్చే పంట ఈరోజు ప్రపంచ దేశాలు అక్కడ వచ్చిన దిగుబడి ఎక్కడ లేదు, రెండో స్థానంలో అదే ఉంది, కొన్ని ఏరియాల్లో మొదటి స్థానం అదే ఉంది. అంత దిగుబడి ఎలా వస్తుందంటే ఆయనను వెంబడించిన వారికి చెప్పండి సర్వ సమృద్ధిని దయచేస్తాడు. ఇక్కడే మన ఏరియా, ఆ పేరు నేను మర్చిపోయిన గద్వాల్ అనుకుంటా, ఈ ఏరియాలో ఎక్కడ ఎవరికి బోర్లు పడవండి. ఒక చెల్లు ఉంది యథార్థంగా ఉంటారు రెడ్డిస్ వాళ్ళు. ఎక్కడ తమ్ముడు? గెద్దలూరు. ఆ ఒకే ఒక్క ఆ చుట్టూ ఎండిపోయి మొత్తం ప్రాంతం ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క చేలో మాత్రమే సమృద్ధైన బోరు పడింది. నేనేం చెప్పాలనుకుంటున్నా చెప్పనా, దేవునికి వ్యతిరేకంగా జరిగే హేయ కృత్యాలు ఎక్కడ ఉంటాయో తిండి దొరకదు అక్కడ. అలాంటి పరిస్థితులు మన కుటుంబానికి రాకుండా ఉండాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అట్టి మూఢనమ్మకాలని ఆకారాలని ప్రేరణని వదిలేయండి, యెహోవా తిరగండి. దేవుడు ఏమన్నా చెప్పనా, ఐగుప్తిలో ఫరోతో నాకు గొడవ కాదు, ఐగుప్తిలో ప్రజల చేత కాదు నాకు గొడవ. నాకు గొడవ ఎవరితో అంటే ఈ ప్రజలను తప్పు పట్టిస్తున్న ఐగుప్తి దేవుళ్ళతోనే నాకు గొడవ.
నీరిచ్చింది నేను, నీరు దేవుడిగా కూర్చున్నది వాడు. సూర్యునిచ్చింది నేను, దాని వెనకాల దేవుడిగా కూర్చున్నది వీడు. అన్నీ చేయిస్తున్నది నేను, దాని వెనకాల తిష్టేసి కూర్చున్నది వీడు. అందుకే నేనే ఇవన్నీ చేస్తున్నానడానికి నీరును రక్తముగా మార్చేస్తాను, చంద్రుడిని చీకటిగా మార్చేస్తాను, భూమిని పండకుండా చేసేస్తాను. ఎందుకంటే ఈ సర్వ ప్రకృతి మీద అధికారం నాకుంది తప్ప నువ్వు అనుకున్న దయ్యాల దేవులకి అధికారం చెప్పండి లేదని చెప్పండి. నేను ముగించేస్తున్నాను. రెండవ రాకడ జరిగితే మరలా బాగా వినండి, రెండవ రాకడ జరిగితే మరలా దేవుడు మొట్టమొదటి గొడవెట్టుకునేది ఎవరితో తెలుసా? దయ్యాలతోనే గుర్తుపెట్టుకోండి. ఆయన రెండవ రాకడ వస్తున్నది కూడా అందుకే. మీరు ఐపీసీ పత్రిక మీద చూడండి, దేవుడు ప్రతిదన్న ఈ లోకాన్ని ప్రేరేపించే ఈ దురాత్మల సమూహం మీదకి రావద్దంటే ఐగుప్తిలో ఆ ఐగుప్తి దేవుళ్ళ మీదకి వచ్చి తీర్పు తీర్చడానికి ఎంత వాస్తవమో, రెండవ రాకల్లో ఈ ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న ఈ దురాత్మల మీద కూడా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ వచ్చిన వాడు వాడితో పాటు వాటిని వెంబడించిన వారు కూడా చెప్పండి తీర్పు తీరుస్తారు. అందుకే నరకం అనేది దయ్యాల కొరకు సిద్ధపరిచింది. ఇప్పుడు ఈ నరకం దయ్యాల కొరకు సిద్ధపాటు చేయబడిన నరకం, దయ్యాల్ని వెంబడించిన వారు కూడా నరకము చెప్పండి సిద్ధం చేయబడింది. ఐగుప్తి దేవుళ్ళకి తీర్పు తీర్చాడు, ఐగుప్తి దేవుళ్ళు నమ్మినోళ్ళు కూడా చెప్పండి తీర్పు తీర్చాడు. నేను ముగించేస్తున్నాను. మన దేవుడు ఒకే ఒక్కడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎలా లేడు? ఆయనలాంటి ప్రేమ కలిగిన దేవుడు లేడు, ఆయనలాంటి సర్వాధికారం కలిగిన దేవుడు లేడు, ఆయనకి లాంటి ఉనికి కలిగిన దేవుడు లేడు. కానీ దేవుళ్ళగా ఉన్నవారు చెప్పండి ఉన్నారు. మీరు ఏ నమ్మకాలు నమ్ముతున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ ఇంటిని, మీ ఊరిని, మిమ్మల్ని మీరే కాపాడుకోండి. రేపు మాట్లాడదాం, రేపు మరిన్ని సంగతులు మాట్లాడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ గలిబిలి వాతావరణం మధ్య తండ్రి మీ విలువైన మాటలు అందించారు దేవ. ఇవి సవాలుతో కూడినవి తండ్రి, చెప్పాల్సిన మాటలు దేవ. ఎవరికి అర్థమయ్యో నాకు తెలియదు కానీ తండ్రి, తండ్రి ప్రతి ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో మీకు వ్యతిరేకమైన పనులతోనే నిండిపోయాయి తండ్రి. మనుషుల్ని దేవుడు పేరు మీద అమ్మేసిన ప్రాంతాలు ఉన్నాయి తండ్రి, మనుషులను తండ్రి బానిసలుగా చేసిన ప్రాంతాలు ఉన్నాయి తండ్రి. ఈరోజుకి తండ్రి ప్రకృతి ప్రతికూలమైపోవడానికి కారణం దేవా, బహుశా మీకు ఏ కృత్యములు మేము జరిగిస్తున్నామేమో అన్న ప్రశ్న మిగిలిపోయింది తండ్రి. ప్రభుత్వాలు వచ్చినా ప్రాంతాలు మారు, ప్రభుత్వాలు మారినా ప్రాంతాలు మారు తండ్రి. మనిషి మారితే తండ్రి రాళ్ళలో కూడా మీరు బంగారం లాంటి పంటను పండించగలరు. మనిషి మీ మాట వింటే తండ్రి పూర గుడిసెలో కూడా మీరు సమృద్ధిని దయచేయగలరు. ఆ దేవుడు ఎలా ఉంటాడని ఒకవేళ తండ్రి వీరు నన్ను ముఖాముఖిగా ప్రశ్న అడిగితే, 2000 సంవత్సరాల క్రితం తండ్రి మీ ఉనికి ఇళ్ళలోనికి వచ్చింది తండ్రి, సశరీరుడిగా ఇళ్ళలోనికి మీ సుతుడు దైవం తండ్రి సంచరించాడు. దైవం అంటే ఎలా ఉంటాడో చూపించాడు తండ్రి. వర్షాన్ని స్తంభింపజేశాడు, వర్షం పడేలా చేశాడు, సముద్రాన్ని గద్దించాడు, పేదలకు ఆహారం పెట్టాడు, ప్రేమించాడు, పాపులను క్షమించాడు, దురాత్మలు పట్టిన వారిని తండ్రి విడిపించాడు. దేవుడంటే ఏంటో, దయ్యం అంటే ఏంటో స్పష్టత చూపించాడు. ఆ బోధని అపోస్తుల భుజాల మీదకెత్తాడు, వాటితోనే పోరాటం చేయమని చెప్పాడు. అపవాది తంత్రాలు మనం ఎదిరించాలి అంటే వాడు ఏంటో ఎలా ఉన్నాడో మాకు తెలియాలని తండ్రి పౌలు ద్వారా మీరు రాయించారు. ఆ మాటలు ఈ రోజుకి మర్మగర్భంగానే ఉండిపోయాయి తప్ప వాడిని చూసేవారు లేరు. చదివేవారు జ్ఞానం ఎక్కువైపోయింది అనుకునే తండ్రి వాటి దగ్గరికే పోయి పర్లేదని తింటున్న వాళ్ళు ఎక్కువైపోయారు తండ్రి. ప్రభు బలలోనిది, దయ్యాల బలలో చేయిబెట్టకూడదన్న ఈ ముఖాముఖి వచనాలు కూడా అర్థం కావట్లేదంటే తండ్రి ఇంకేమనాలి తండ్రి? చెప్పాల్సిన మేమే వాడు ఊరిలో పడితే, చెప్పాల్సిన మేమే తండ్రి వాడి మాయని తంత్రాన్ని మేము ఎరగకపోతే, చెప్పాల్సిన మేమే తండ్రి వాడి పరిస్థితులు మేము తండ్రి అంచనా వేయకపోతే మేము ఎలా ఫైట్ చేయగలం దేవా? అంటే ఆ జాబితాలో మమ్మల్ని వదిలేక మాకు స్పష్టత ఇచ్చారు. లేఖనాల వెలుగులో మీ ఉనికి ఏంటో, దయ్యాలు ఉనికి ఏంటో మాకు చూపించారు తండ్రి. ఈ ప్రాంతాలకి చాలా అవసరం తండ్రి ఇలాంటి మాటలు. ఎవరు విన్నారో ఎవరు గ్రహించారో నాకు తెలియదు. మూఢనమ్మకాలకు కానీ ముహూర్తాల జోలికి కానీ పోక తండ్రి. మీ బిడ్డలు మీ మీద అనుకునే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ ఈ మాటలను బట్టి మరింత ఆదరించండి రేపటి దినాన్ని కూడా తండ్రి.
ఏ గలిబిలి వాతావరణం లేకుండా మీరే తండ్రి సమస్తము మహిమార్థంగా జరిగిస్తారు నర్తిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.